Usual every one. Awesome, you do us. Thank you. Thank you, madam. My college vice principal, madam, Mrs. Sujikarpa, madam, garu. Very good. Thank you, sir. Thank you, madam. Ippudu ma college NSS coordinator, Ms. Kumari, ma'am, ni vedikalo alankarinchavalasindiga korchunnamu. Thank you, madam. Ippudu ma college upadhyayaralu madam Anthonamma garini vedikana alankarinchavalasindiga korchunnamu. Thank you, ma'am. ఈ కార్యక్రమంలో భాగంగా నా క్లాస్మేట్ అయినటువంటి పూజిత తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. పాలించే తల్లి ముఖ్యంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. పగల సమయంలో రాత్రి
సమయంలో తగినంత నిద్రను విశ్రాంతిని తీసుకోవాలి మరియు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరియు పాలిచ్చే తల్లి రోజు చిన్న చిన్న పనులతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు కూడా సులభతరమైన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తల్లికి శారీరక అలసట దూరం చేయవచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు పాలు ఇచ్చే ముందు మరియు ఇచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో తడిగుడ్డను ముంచి శుభ్రంగా తన స్తనాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అక్కడ సూక్ష్మక్రిములు చేరకుండా బిడ్డకు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా మనం కాపాడవచ్చు. మరియు రెండు పూటల శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. ముఖ్యంగా పాలిచ్చే తల్లి తన స్తనాన్ని మొత్తాన్ని బిడ్డ నోటిలో ఉంచి సరైన పద్ధతిలో బిడ్డను పట్టుకోబెట్టుకొని పాలివ్వాలి. ఎందుకంటే పాలిచ్చేటప్పుడు ఆ పాలు బిడ్డ ముక్కులోకి వెళ్లకుండా ఉపిరితిత్తులోకి వెళ్లకుండా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మనం బిడ్డను పాలు పక్కకుండా కాపాడుకోవచ్చు. మరియు పాలిచ్చేటప్పుడు తల్లి యొక్క మెదడు నుంచి కొన్ని సంకేతాలు ఉత్పత్తి అయ్యి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోను గర్భాశయం మళ్ళీ మొదటి స్థితికి రావడానికి తోడ్పడుతుంది మరియు వెంటనే గర్భం దాల్చకుండా కూడా కాపాడుతుంది. పాలు ఇచ్చిన తర్వాత బిడ్డను మనం భుజం మీద ఇలా పట్టుకోబెట్టుకొని తట్టడం వల్ల బిడ్డ పాలు కక్కకుండా ఉంటుంది. ప్రతిసారి పాలు ఇచ్చినప్పుడు బిడ్డను భుజం మీద పట్టుకోబెట్టుకొని ఇలా తట్టాలి. ఇలా తట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే బిడ్డ సహజంగా పాలు కక్కుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి కొన్ని పద్ధతులు తెలియదు. బిడ్డను ఎలా ఎత్తుకోవాలి, ఎలా పాలు ఇవ్వాలి అని సరిగ్గా ఎత్తుకోకపోవడం వల్ల బిడ్డలు పాలు కక్కుంటూ ఉండాలి. అందువల్ల మనం ఇచ్చిన పాలకి ఉపయోగం ఉండదు. అందుకని బిడ్డ పాలు కక్కకుండా జాగ్రత్తగా భుజం మీద వేసుకొని కాసేపు ఇలా తట్టడం వల్ల పాలు బిడ్డ కక్కకుండా మనం కాపాడవచ్చు. మీ అందరికీ ఈ యొక్క సందేశం అర్థమైందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ పూజిత. తదుపరి నా స్నేహితులు తల్లి పాల యొక్క ప్రాముఖ్యతను నాటకం ద్వారా తెలియజేస్తారు. సరిపోవట్లేదు సార్. అందరూ సరిపోవట్లేదు. అందరూ సరిపోవట్లేదు. ఒక లైనే పడటం, ఈ లైన్ పడటం, ఈ లైన్ పడట్లేదు సార్. ఫ్లిప్ చేయి. కూర్చి తీసు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు ఏంటి మిస్టర్ సుజయ్ కర్మ మేడం గారు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు.
ఇప్పుడు నా ఫ్రెండ్ శిరీష పల్లిపల్లి ఆటో బ్రేక్ Thank you.
ఈ రోజు తల్లిపాల వారసత్వాల గురించి మనం తెలుసుకుంటాం. ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటాం. పిల్లల వల్ల వచ్చే ఉపయోగాలు, తల్లి పాల్గొనడం వల్ల పిల్లలకు వచ్చే ఉపయోగాలు, తల్లికి పిల్ల పాల్గొనడం వల్ల పిల్లలకు మెదడుకు సంబంధించిన అన్ని చురుగ్గా పనిచేస్తాయి, మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. తల్లి బిడ్డకు పాల్గొనడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లి బిడ్డ పాల్గొనడం వల్ల ఎంతో బలంగా ఉంటుంది. చలి పాలల్లో అధిక రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. తల్లి బిడ్డ పాల్గొనడం వల్ల పిల్లల దంతాలు దృఢంగా ఉంటాయి. తల్లి పాలు ఇంటికివ్వడం వల్ల తల్లికి గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. తల్లి పాలు ఇంటికి ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మీ తల్లి బాలు బిడ్డకి ఇవ్వడం వల్ల మీ టైం అనేది వృధా అవుతుంది. మా స్నేహితుడైన శ్రీనివాస్ అండ్ ప్రవీణ్ ఒక చక్కటి నృత్య ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు మరోసారి మా స్నేహితుడైన శ్రీనివాస్ మరియు ప్రవీణ్ ఒక చక్కటి నృత్య ప్రదర్శన చేస్తారు.
తల్లి పాలు రావట్లేదు కాబట్టి తల్లికి పాలు ఇవ్వట్లేదు అంటున్నాను.
తల్లికి పాలు పట్టడానికి మీరు అంటే ఫ్యూచర్ మదర్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఫ్రమ్ అంటే లైక్ ఒక 80 ఇయర్స్ నుంచి కూడా ఇంకా ముందు నుంచి కూడా మనం తీసుకునే ఫుడ్ మీద బేస్ అయి ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకోండి. యూజువల్గా తల్లి పాలు పట్టడానికి కూడా బ్రెడ్ తిమ్మంటారు, ఓట్స్ తిన్నప్పుడు కూడా తల్లికి మంచిగా పాలు వస్తాయి. ఇంకోటి ఏంటి అంటే మీరు పాలు ఇచ్చే కొద్దీ పాల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. మన బాడీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఏదైనా బాడీలో ఉంది అంటే బ్రెయిన్ ఏమనుకుంటుంది ముందులే కదా గెయిన్ చేస్తాం ముందులే వాడుకుంటారు లేకుంటే. అట్లా కాకుండా మనం దాన్ని వాడుతూ ఉంటే అది ఏదైనా పాలు కూడా అంతే అది మనం ఇస్తూ ఉంటే దాని ఉత్పత్తి అనేది పెరుగుతుంది. బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది ఓకే మన దగ్గర డోస్ తక్కువ ఉండి ఇప్పుడు పెంచాలని. సో ఆ పాలు ఇస్తూ ఉంటుంటే మీకు పాలు ఉత్పత్తి అనేది పెరుగుతుంటుంది. అదొకటి చూసుకోండి. ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి ఒకటి. ఇంకోటి ఇప్పుడు ఏంటి అంటే ట్రెండ్ ఫార్ములా ఫీడ్. జనరల్గా ఫార్ములా ఫీడ్ ఏం చెప్తారు అంటే తల్లి పాలల్లో ఉండే ప్రతిదీ ఫార్ములాలో ఉంటుంది అని చెప్పి. యాక్చువల్లీ మేబీ కొంతవరకు ఉండొచ్చేమో కానీ అన్ని పోషకాలు మీకు ఫార్ములా ఫీడ్లో దొరకదు. ఆ పౌడర్ వేసి కలపడం కాస్ట్ ఎక్కువ అండ్ వెయిట్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఒబెసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫార్ములా ఫీడ్స్ వల్ల. సో ఇదన్నింటినీ అవాయిడ్ చేయాలంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ద బెస్ట్ మిల్క్. అది మీరు ఇవ్వడం మంచిది. బయట పాల పౌడర్లు కొనుక్కొని డబ్బాలు వాడటం కన్నా తల్లి పాలు పట్టించడం అనేది మంచిది. బిడ్డకి ఎంత మంచిదో తల్లికి కూడా అంతే మంచిది. పాలు ఇవ్వడం వల్ల తల్లి అవి గంటలుగా మారిపోతాయి ఇవ్వకపోతే. సో పాలు అనేవి అవి ఫ్యూచర్లో ఏంటి అంటే క్యాన్సర్ లాగా ఫామ్ అవుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. బేబీకి ఎంత ఇంపార్టెంటో మదర్కి కూడా అంత ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అనేది ఎంకరేజ్ చేయాలి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా అదర్ ప్రాసెసెస్లోకి వెళ్తే లేదు బ్రెస్ట్ మిల్క్ని ప్రమోట్ చేయమని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ విలువైన సమయాన్ని మీ విలువైన సందేశాన్ని మొదలకు అందించినందుకు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సార్ గోపాలకృష్ణ సార్ గారు వాళ్ళు ఏదైనా మాటలు తల్లి పాల గురించి చెప్తారు. హలో, టెన్షన్ కొంచెం బిజీగా ఉన్నాను అందుకే నేను గౌరవ వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్కి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నా టీమ్కి మరియు పిహెచ్సికే స్కూల్ ఆఫ్ నర్సింగ్ వీళ్ళందరూ చూసే ముందుగా వాయుభారత పౌరుల్ని భారతదేశానికి అందిస్తున్నటువంటి మాతృభూములందరికీ కూడా 1500 మా కళాశాల తరఫున ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల్లోకి విభిన్నంగా తీసుకువెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అన్నట్లయితే సరైనటువంటి పోషక పదార్థాలు అందక శిశు మరణాల యొక్క రేషియో అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం అనేటువంటిది విచారించాల్సిన అవసరం. కాబట్టి మాతృమూర్తులు అందరికీ కూడా ఈ తల్లిపాల యొక్క విలువ, ఆ బిడ్డల యొక్క ఆరోగ్యం, దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కోసం మా కళాశాల స్టాఫ్ మరియు మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ మీద చైతన్యం అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చాలా సంతోషకరం. ఒకరు మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి మహిళ కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక ప్రాణానికి జీవితాన్ని ఇస్తారండి. అలాంటి అమృతమూర్తులు అందరూ కూడా మీ యొక్క తరువాత జనరేషన్ని కూడా సత్కరించాల్సిన బాధ్యత మనకు ఉంది. కానీ పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా కల్చర్కి అలవాటు పడి కొద్దిమంది వ్యక్తులు మాత్రం తమ బిడ్డలకి తమ పాలన ఇవ్వకుండా డబ్బా పాలు అలవాటు చేసేటువంటి సంస్కృతి కూడా మనం చూస్తూ ఉన్నామండి. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అండి. కాబట్టి మనం ప్రాణం పెట్టి
ఈ ప్రపంచాన్ని చూపించినటువంటి బిడ్డలకి మీ పాలు మాత్రం ఇచ్చినట్లయితే అవి అమృతం కన్నా విలువైనవి, అమృతం కన్నా మేలైనటువంటి విషయాన్ని తెలుసుకుని అందరికీ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని కల్పించండి. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఈ హాస్పిటల్ వారికి, అదేవిధంగా మా కళాశాల నర్సింగ్ టీమ్కి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు. మా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి ఇటువంటి అవకాశాన్ని కల్పించిన గౌరవనీయ మెడికల్ ఆఫీసర్ మిస్ మేఘనా మేడం గారికి సన్మానం చేయవలసిందిగా మా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ మేడం గారిని మరియు మా ఉపాధ్యాయులను ఆహ్వానిస్తున్నాను. వాసుదేవా, అవసరమైనప్పుడు పోయి ఓపెన్ చేయకుండా సో పంపిస్తాం. రాజు 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 బోయిన్ స్టాండ్ రాజు రాజు ప్లీజ్ ఫోటో లేదు ఫోటో 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 చివరిగా మా సపోర్టర్ మా వెనక నుండి అన్నీ నడిపించి మాకు మొత్తం అన్నీ గ్యాదర్ చేసి అంతా చేసిన మా ఉపాధ్యాయులు సాయినాథ్ సార్ ఈ కార్యక్రమం విజయవంతం చేసింది. ప్రతిసారి ఇంకా గొప్పగా చేయాలి, ఇంకా మంచిగా ఆలోచన అంటే జనాలకు ఆలోచన తెప్పించే అంటే ఈజీగా ఎలాగ వెళ్ళాలి, వాళ్ళకి ఎలాగ అర్థం చేసుకునే విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మేము ప్రతిసారి ఇట్లా కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. నా ఉద్దేశం పూర్వకంగా నేను ఒకటే చెప్పగలను, ఈ తల్లిపాల వాళ్ళ గురించి మనం మన పిల్లలకి ఆస్తులు, బిల్డింగ్లు, బంగ్లాలు, పొలాలు, ఇల్లు ఏం చేయాల్సిన అవసరం లేదు, మంచి ఆరోగ్యం ఇస్తే చాలు. ఆ మంచి ఆరోగ్యం ఎలా వచ్చింది అంటే మనం ఇచ్చే పాల వల్ల. సో అదే మా పిల్లలు చాలా చూపించారు, ఎట్లాగా మనం పాలు ఇవ్వాలి, ఏ విధంగా ఎలాంటి పొజిషన్స్లో ఇవ్వాలి, ఏ సమయాల్లో ఇవ్వాలి అన్నీ మైండ్ చేశారు. అంటే స్క్రిప్ట్ నాటకం ద్వారా, మళ్ళీ మెసేజ్ ద్వారా, మళ్ళీ పోస్టర్స్ ద్వారా మంచిగా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈసారి ఇంకా కొంచెం బెటర్గా చాలా మంచిగా మనకి బోర్ కొట్టకుండా, ప్రతిసారి మీటింగ్లు అంటే మనకి బోర్ కొట్టి తప్ప ఎప్పుడైపోయిందని అలా కాకుండా ఒక స్క్రిప్ట్, తర్వాత ఒక డ్యాన్స్, ఆ తర్వాత మళ్ళీ ఒక పోస్టర్ ప్రజెంటేషన్ ఇట్లా మంచిగా చేశారు. సో బేసిక్గా ఏంటంటే అండి, ఒకటే మనము మన తాత ముత్తాతలు కనుక తీసుకుందాం. ఎంతమంది పెద్దవారు ఉంటారు మన తాత ముత్తాతలు? 100, 90, 80 మనం 60. ఇప్పుడు మరి 40, 30కే గుండె కొట్టు వచ్చేస్తున్నాయి. కారణం మన జీవన శైలి, మనం ఎలా బతుకుతున్నాం, ఏమేమి తింటున్నాం. సో
అన్నిటికంటే నాకు తెలిసింది ఏంటంటే మేము గురువులే కాబట్టి మాకంటే ముందు ఈవెన్ రాష్ట్రపతికైనా ప్రధానమంత్రికైనా ఈ ప్రపంచంలో ఎవరికైనా మొదటి గురువు ఎవరంటే తల్లి. అవునా కాదా? తల్లికి మించిన గురువు ఎవరుండదు. సో తల్లే తల్లి కానీ తండ్రి కానీ, తల్లిదండ్రులు ఇద్దరు గురువులే, అందులో మరీ ముఖ్యంగా తల్లి మొదటి గురువు. సో ఒక తల్లిగా మీరేంటంటే మీ పిల్లలకి మంచి అలవాట్లు, ఎలా తినాలి, ఎలా ఉండాలి, సమాజంలో అందరితో ఎలా మెలగాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి కోరలు అంటారు. ఒక మీరు ఒక మంచి బాల్యాన్ని మీ పిల్లలకి అందిస్తే రేపు పొద్దున వాళ్ళు మంచి పౌరులుగా ఈ దేశానికి ఎన్నో సాధించి పెడతారు. సో దానికల్లా మీరు మీ సమయాల్లో ఎంతో కొంత, ఎందుకంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 300 రూపాయలు ఉద్యోగానికి వెళ్ళేవాడున్నారు, 10,000 రూపాయలు ఉద్యోగానికి వెళ్ళేవాడు. అయ్యో బస్సు మిస్ అయింది, అయ్యో ఆటో మిస్ అయింది, అయ్యో బస్సు మిస్ అయింది, అయ్యో ఆటో మిస్ అయితే ఫీల్ అవుతుంది అంటే 300 రూపాయలు. మీరు ఇవ్వకుండా వెళ్ళిపోవటం వల్ల ఏం జరుగుతుంది? ఆ తర్వాత 1,00,000 రూపాయలు, 10,000, 15,000 హాస్పిటల్ పెట్టాలి, డబ్బులు పోయి పిల్లలకి ఆరోగ్యం లేకుండా అన్ని సమస్యలు, మళ్ళీ మీ టైం కూడా వద్దా. సో వీటన్నిటికంటే మనం మంచిగా ఇప్పుడు ఎన్నో చెప్పారు నాకు, నేనైతే ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను ఇక్కడికి వచ్చిన తల్లులు కానీ కాబోయే తల్లులు కానీ ఫ్యూచర్ మేనేజర్ మేడం చెప్పారు వాళ్ళకి కానీ ఎవరికైనా ఒకటి ఏంటంటే ఇప్పుడున్న ఈ సమాజంలో ఎంతోమంది చదువుకున్నోళ్ళే ఉన్నారు, మరీ మోటోళ్ళు అయితే ఎవరు లేదు. అవునా కదా? కనీసం 14 తరగతి చదువుకున్నారు. మీరు ఒక తల్లి అయితే, లేదంటే మీరు కాబోయే తల్లి అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రజెంట్ అయిన వాళ్ళందరూ మీ పక్కన ఉన్న వాళ్ళకి ఒక ఇద్దరికి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడితే ఇప్పుడు మీరు చూసిందంతా వాళ్ళకి ఒక 10% చూశారు, 100% విన్నారు, ఒక 10% ఒకరికో ఇద్దరికో చెప్పండి. అలా చెప్పడం వల్ల ఏంటంటే ప్రతి చోటకి మెడికల్ ఆఫీసర్ మేడం రాలేదు, గవర్నమెంట్ రాలేదు, ఏఎన్ఎం రాలేదు, ఆశా వర్కర్ రాలేదు. మనం మనగా మనం ఒకరికి చెప్తే వాళ్ళు ఇంకొకరికి, సింపుల్ థింగ్ అన్నమాట. సో అలా చేయడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా అందరూ హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం వల్ల ఏమవుతుంది, మంచి సమాజాన్ని మనం చేయగలం, క్రియేట్ చేయగలుగుతాం. మంచి సమాజం వచ్చిందంటే మంచి డెవలప్మెంట్ వచ్చింది, దేశం ఇంకా బాగుపడుద్ది అన్నమాట. సో దీనికి మనం చిన్న స్టార్టింగే ఈ పాలివ్వడంతో స్టార్ట్ అవుతుంది ఏదైనా. సో మంచి ఆరోగ్యంగా ఉంటే మంచిగా చదువుకుంటారు మంచి. దానికోసం ఇంకా ఏంటి ఇట్లా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే మనం ఏంటంటే అందరికీ అంత సెక్యూరిటీ ఫ్యామిలీస్ లేకపోతే అంత ఎక్కువ డబ్బులు వచ్చేది లేవు. అందుకే గవర్నమెంట్ ఏంటి ఇంకా సప్లిమెంట్ చేస్తుంది అంగన్వాడీస్ ద్వారా, ఏఎన్ఎం ద్వారా, ఏంటి పాలు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, ఏది కన్సీవ్ అయిన దగ్గర నుంచి. మీరు ఎప్పుడైతే ఇస్తున్నారు లేదు కాసి పెట్టుకుంటున్నారు వాళ్ళు, ఏది ఇస్తున్నారు. సో అవన్నీ మనం మంచిగా తిని ఇంకా మంచి డెలివరీ చేయాలి. ఎందుకంటే పాతకాలంలో వాళ్ళు చెప్పినట్టు 90-80 దాకా బతికారు, ఒక్కొక్కరు 40-50 అన్నారు. ఇప్పుడు ఒకళ్ళ గంటానికే సోపాలు పడిపోతున్నారు, పడిన తర్వాత అసలు ఏంటి డెలివరీ అది తలకంటే కన్సీవ్ అయిన దగ్గర అమ్మో కన్సీవ్ అయ్యి దిగకూడదు మంచం, తప్పండి అది చాలా తప్పు. ఇది చేస్తున్న జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, అలా ఉండకూడదు. మనం కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా మంచి నడక, ఎందుకంటే ఆ రోజుల్లో నేను విన్నాను అంటే మా హాస్పిటల్ అంటారు, నేను ఒక ఇది కూడా విన్నానండి చెప్పాలి, ట్యాబ్లెట్ ఉంటారు కదా, మన ఊర్లో చూడొచ్చు కరెక్ట్ బ్రిడ్జ్ కింద ఒక్కారంటే వాళ్ళ వాళ్ళే కత్తి తీసుకుంటారని సంతలు వేసుకుంటారని తెలుగు వెళ్ళిపోతారు. అంటే బాగా అసలు వాళ్ళ ఇల్లు ఏముండదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాం అంటారు. సో వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు అంత ఈజీగా, మనమేమో వెళ్తాము ఎవ్రీ మంత్ డయాగ్నోసిస్ చేయాలి, స్కిఫా టెస్ట్ అంట, ఆ టెస్ట్ అంటే ఈజీ ఉంటారు. వాళ్ళు మాత్రం వస్తారు, వాళ్ళకి వాళ్ళు డెలివరీ చేసుకోవాలి. వర్కింగ్ మనం ఎంత కడుపు ఎంత కన్సీవ్ అయ్యిందా మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. డెలివరీ అయిన తర్వాత కూడా మీరు ఎంత ఎక్కువగా నడిస్తే అంత మంచిగా నార్మల్ డెలివరీ అవుతుంది. అప్పట్లో ఎందుకంటే 45 కన్నా ఇప్పుడు కనీసం 1 అవ్వగల అమ్మో నా వల్ల కాదని చెప్పి రెండవది ఆ సమస్య లేదు, సమస్య లేదు అంటున్నారు. అంటే డబ్బులు పోతాయని కాదు, మా వల్ల కానీ నేను కలనే ఉంటున్నాను. సో ఏంటంటే అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా చదువుకున్నాం కాబట్టి ఎంతో టెక్నాలజీ వచ్చింది, మన చేతిలో ఫోన్ ఉంటే మన ప్రపంచాన్ని చూడవచ్చు. అవునా కాదు? ఎక్కడా చెప్పాలి మన ఫోన్లో దొరికింది, మీకు కావాల్సింది ఒక్కసారి పట్టాల్సిన అవసరం, ఒక గూగుల్ అనగానే ఇన్ఫర్మేషన్ మొత్తం మీ చేతిలో వచ్చింది. సో వచ్చిన టెక్నాలజీని ఉన్న పరిస్థితుల్ని అన్నీ వాడుకొని మంచిగా డెవలప్ అయ్యి మంచి సమాజాన్ని మనం క్రియేట్ చేయడం అనేదే నా ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మెడికల్ ఆఫీసర్ మేడం గారికి అండ్ మన ఎవరైనా మర్చిపోయిన ఛాలెంజ్ అండి మా వైద్య సిబ్బంది ఇక్కడ ఉన్న వాళ్ళకి
మరీ ముఖ్యంగా మా విద్యార్థులకి, మా విద్యార్థులు ఎంతో కష్టపడి వాళ్ళు ఇది చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇవన్నీ చేసినందుకు, మీకు సహకరించినందుకు అందరికీ, మరీ మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంతసేపు మీరు చెప్పిందంతా విని కష్టమో నష్టమో ఉన్నందుకు వచ్చినందుకు తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మా తరఫున, మా కాలేజీ తరఫున తల్లి వచ్చేసి మా తరఫున పండు బిస్కెట్స్ తెచ్చాం. మెడికల్ ఆఫీసర్ గారిని మరియు మా మేడం గారిని, మా ప్రిన్సిపల్ గారిని వచ్చి అవి ఒక్కొక్క పేరెంట్ ఇవ్వాల్సి వచ్చింది. इधर ही तो खड़ा था. ये उधर पीछे गया है क्या? देख मोमेंट उधर कहां आ गया, कहां आ गया. ఫరీద్ భయ్యా.